कोड़ा ई रोज़ इलांटी परिस्थिति मना पार्टी को वस्तुंदनी ऊहिंचले कानी तेलुगुदेशम पार्टी की संक्षोभालु कोत्त कादु आनाडु 1984లో ఇంద్రాగాంధీ గారు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసి నందమూరి తారకరామారావు గారిని బర్త్రఫ్ చేస్తే ఈ వేదిక పైన ఉన్న ఈ వేదిక కింద ఉన్న పెద్దలందరూ మీరు పోరాడి మళ్ళీ 30 రోజుల్లో అన్న ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి చేసిన ఘనత ఉంది ఆ పోరాటం వేరు ఇప్పుడు మన ముందున్న పోరాటం వేరు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు అరెస్ట్ చేస్తాం జరిగింది ఈ రోజుతో చంద్రబాబు నాయుడు గారిని జుడిషియల్ రిమాండ్ కి పంపించి 43 రోజులు అయ్యింది ఈ సంక్షోభాన్ని కార్యకర్తలు నాయకులు గట్టిగా ఎదుర్కొంటాం జరిగింది వాళ్ళందరూ అనుకున్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జుడిషియల్ రిమాండ్ లో పెడితే తెలుగు దేశం పార్టీ ముందలేసేదానికి అడుగేసేదానికి భయపడుతుందని కానీ వాళ్ళకి ఒక విషయం తెలియదు భయం మన బయడేటలోనే లేదు ఇంద్రా గాంధీ గారే మనకు ఒక లెక్క కాదు ఈ మరిగొచ్చు జగన్ మనకి ఒక లెక్కనాని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలందరిని ఆలోచించమంటున్నా తెలుగు దేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని మళ్ళీ ఈ రోజు మనందరం నిరూపించాం శాంతియుతంగా వివిధ రూపాల్లో పోరాడిన కార్యకర్తల నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారు